గతంలో శ్రీనాథ్ కార్పొరేషన్ మీద మేము మూడు సినిమాలు తీయడం జరిగింది వాటన్నిటిని మీరు అందరూ ఆదరించారు ఆ సినిమాల సక్సెస్తో పాటు యాజ్ ఏ హీరోగా సుశాంత్ ఆ సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఆట ఆడుకుందాం రా సినిమాకి ఒక డిఫరెంట్ లుక్లో సుశాంత్ కనిపించడం దానికి పెద్ద అప్లాజ్ రావడం జరిగింది రకం ఈడో రకంతో పాటు నాగేశ్వర రెడ్డి గారికి అనేక రకమైన హిట్లు ఉన్నాయి నాగేశ్వర రెడ్డి గారి సక్సెస్తో పాటు అడ్డా సినిమాలో సుశాంత్ పర్ఫార్మెన్స్ కలిపి ఆట ఆడించబోతున్నారు ఇద్దరు కలిసి తెలుగు ప్రేక్షకులకు ఇది రాఖీ పండగ కానుగ్గా పంతొమ్మిదో తారీఖు రిలీజ్ చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది నేను ఆల్రెడీ ఫస్ట్ కాపీ నేను చూశాను అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద హైలైట్గా నిలవబోతుంది ఎస్పెషల్లీ తను ఆల్రెడీ ఇచ్చినటువంటి ట్యూన్స్ ఇవన్నీ కూడా సాంగ్స్ అన్ని ఛానల్స్లోనూ మనం చూస్తూనే ఉన్నాం ఆర్ఆర్ చాలా అద్భుతంగా చేశారు ఇందులో ఒక టైమ్ మిషన్ సీక్వెన్స్ నేనే ఆశ్చర్యపోయాను అసలుకి ఏంటి ఇది మనం చేసిన సినిమానా అన్నంతగా అవుట్పుట్ వచ్చింది పోస్ట్ ప్రొడక్షన్లోనే ఈ సినిమా టాక్ బయటకు వెళ్ళింది పాజిటివ్గా ఒక్కొక్క ఏరియా నుంచి ఇద్దరు ముగ్గురు బయర్స్ ఆఫీస్కి రావడం వాళ్ళ ముఖాల్లో సినిమా హిట్ నాకు కనిపించింది ఓకేనండి మీరు చెప్పండి మేము చేస్తాం ఈ సినిమా వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సినిమాని నమ్మి చాలా మంచి థియేటర్లు బ్లాక్ చేసి ప్రేక్షకులకు కన్వీనియంట్గా ఉన్నటువంటి థియేటర్స్ని ఎంచుకొని సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు సో టెక్నీషియన్ సపోర్ట్ శ్రీధర సిపాన రాసిన స్టోరీ ఈ సినిమాకు పెద్ద హైలైట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు తను మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనూప్ లాంటి వాడు మ్యూజిక్ ఇవ్వడం సుశాంత్ గతంలో ఎన్నడూ చూడని విధంగా నేను ప్రతి సీక్వెన్స్ నేను చూశాను అంత అద్భుతంగా ఈ సినిమాలో తను యాక్ట్ చేయగలిగాడు యాక్ట్ చేయించినటువంటి నాగేశ్వర రెడ్డి గారికి పత్రికాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా మిత్రుడు నన్ను వెన్నంటి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా ఈ ఇండస్ట్రీకి జర్నలిజం నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాను జర్నలిస్టులు మీ అందరి సపోర్ట్తో పాటు మిత్రుడు బిఆర్ రాజు గారు ఈ ఈ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉండి డే వన్ నుంచి మాకు ప్రతిదీ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్స్లో ఈ శ్రీజీ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఫ్యూచర్లో కూడా నేను చాలా సినిమాలు చేయబోతున్నాను ఫ్యామిలీ హీరోస్తో పాటు బయట హీరోలకు కూడా కథలు సిద్ధం చేస్తున్నాం తెలుగు ప్రేక్షకుల టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు సినిమాలు ఉంటాయని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై గురుదేవ్ ఆట ఆడుకుందాం రా అనేది యాక్చువల్గా సిసింద్రి సినిమాలో పాట ఇది నాగార్జున గారి మీద చేసిన పాట దాంట్లో నుంచి ఆట రా ఈ సబ్జెక్ట్ క్యాప్ట్ ఈ టైటల్ ఆ కాన్సెప్ట్లో ఆట ఆడుకుందాంరా అనే టైటిల్ పెట్టడం జరిగింది శిశీంద్రి సినిమాలో నుంచి టైటిల్ తీయడమే కాకుండా శిశీంద్రి సినిమాలో శిసింద్రిని కూడా ఇక్కడ ఆట ఆడించాం ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్లో సుశాంత్తో పాటు అఖిల్ అద్భుతంగా స్టెప్స్ వేయడం ఫ్యాన్స్కి కానీ ప్రేక్షకులకు కానీ కనువిందు చేస్తారు ఇద్దరు కలిసి ఆ రకంగా శిశేంద్రి టు ఆట ఆడుకుందాం రా ట్రావెలింగ్ కూడా ఆ సాంగ్లో ఒక కాన్సెప్ట్గా తీసుకొని అఖిల్ని చూపించడం జరిగింది ఆ సాంగ్లో ఒక బీజిఎంలో ఉంటారు గెస్ట్ అపీరెన్స్ చైతన్య ఈ కథ మలుపు తిరగడంలో చైతన్య పాత్ర చాలా ఎక్కువ ఉంది కథలో అలాంటి రోల్ అవుతుంది అంటే సినిమా మొత్తం ఒక రకంగా ట్రావెల్ అవుతున్న టైంలో చైతన్య ఎంటర్ అయ్యి ట్రావెల్ని ఒక మలుపు తిప్పుతాడు తన రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇంపార్టెంట్ రోల్ అంటే కథలో కావాలని పెట్టింది కాదండి వాళ్ళిద్దరూ యాక్ట్ చేయడానికి స్కోప్ ఉంది కథలో మొదటి నుంచి ఉంది అంటే వాళ్ళు కూడా విని కథ విని వాళ్ళిద్దరికీ నచ్చి ఓకే మేము చేస్తే బాగుంటుందని ఇద్దరు చేయడం జరిగింది ఆ పల్లెక బోదాం పాట ఇందులో దేవదాస్ సినిమాలో నుంచి తీసుకోవడం జరిగింది దాన్ని రీమేక్స్ చేశాను చాలా బాగా చేశారు దాని పిక్చరైజేషన్ కూడా శేఖర్ మాస్టరు చాలా గొప్పగా పిక్చరైజ్ చేశారు అంటే కొంత టైం పల్లెగ పోదాం అన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో రావడం మళ్ళీ కలలోకి రావడం ఆ కాలం నాటి స్మృతుల్ని గుర్తు చేసే విధంగా పోదాం పాట ఉంది యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణలో సమ్మర్లో అలాంటి లొకేషన్స్ ఎతకడం చాలా కష్టమైంది అయినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడకుండా వీళ్ళు ఏ ఎక్కడికెళ్ళి తీసారు అన్నట్టుగా ఉంటుంది అది అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే ఈ అఖిల్ చైతన్య ఇద్దరితోటి సుశాంత్ నాగసుశీల్ గారే మాట్లాడారు దే ఆర్ ఇండిపెండెంట్ కదా వాళ్ళిద్దరూ వాళ్ళు స్టోరీ విని ఈ స్టోరీలో చెయ్యాలి అంటే మీకు కూడా తెలుస్తుంది అసలు వాళ్ళిద్దరు ఎందుకు చేశారు అనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అంటే పర్సనల్గా అప్లిఫ్ట్మెంట్ అండి ప్రొఫెషనల్గా వాళ్ళు కూడా జస్టిఫికేషన్ ఫీల్ అయ్యే చేశారు ప్రొఫెషనల్గా వాళ్ళకు వాళ్ళు ఎస్ మనం ఇక్కడ చేస్తే బాగుంటుంది అనుకొని చేశారు అంటే వాళ్ళ హార్ట్ అండి వాళ్ళ హృదయంలో నుంచి వచ్చినటువంటి మద్దతే తప్ప దీంట్లో నా ఎఫర్ట్ ఏం లేదు టైమ్ మిషన్ ఎపిసోడ్ యాక్చువల్గా శ్రీధర్ సిపాని ఆఫీస్కి వచ్చి సార్ ఒక త్రీ మినిట్స్ కథ చెప్తాను నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారని అడిగాడు సార్ చెప్పు అని చెప్పాను త్రీ మినిట్స్ చెప్పిన చదువుతా చాలా అద్భుతంగా ఉంది కథ త్రీ మినిట్స్ విన్న తర్వాత ఈ కథ చేయి నీకు డైరెక్షన్ ఇస్తాం అంటే చాలా అద్భుతంగా చేసుకొచ్చాడండి కథ అదే టైంలో నాగేశ్వర రెడ్డి గారు కమిట్మెంట్ ఉంది కంపెనీకి నాకు ఇప్పుడు టైం ఉందండి నేను శ్రీనాథ్కి సినిమా చేయాలి నేను చేస్తాను అన్నప్పుడు నాగేశ్వర రెడ్డి గారి దగ్గర కూడా కథ ఉంది నేను నాగేశ్వర రెడ్డి చెప్పాను శ్రీధర్ సిబ్ అని ఒక కథ చేశాడు మీరు వినండి ఒకసారి మీ ఇద్దరిలో ఎవరి కథ బాగుంటే అది చేద్దామని చెప్పారు నాగేశ్వర రెడ్డి గారు చాలా ఓపెన్ మైండ్ తోటి కథ వినడం శ్రీధర్ నీ కథ నా కథ కంటే బాగుంది ఆ కథ ఇచ్చేసే నేను చేస్తాను ఆన్ స్పాట్ శ్రీధర్ కూడా చాలా పెద్ద మనసుతోటి ఓకే చేయడం అది రూపుదిద్దుకోవడం సో ఎస్పెషల్లీ సుశాంత్ చాలా స్టైలిష్గా ఉంటాడండి యాక్షన్ పార్ట్లో దీన్ని చాలా లావిష్గాను చాలా లొకేషన్స్ని సెలెక్ట్ చేసి మరీ తీయడం జరిగింది అసలు ఒక ఫైట్కి ఒక ఫైట్కి సంబంధం ఉండదు ఒక సాంగ్కి ఒక సాంగ్కి సంబంధం ఉండదు సినిమా మొత్తం కొత్తగానే కనపడుది ప్రతి ఫ్రేము చాలా కొత్తగానే వెళ్తూ ఉంటుంది ఫైట్ మాస్టర్ కూడా సుశాంత్ తోటి చాలా బాగా చేయించారు చాలా అవుట్పుట్ చాలా బాగుంది ఫైట్ సైడ్ బేసికల్గా అన్ని సినిమాలకు బడ్జెట్ మేము బాగానే ఖర్చు పెట్టామండి అన్ని సినిమాలకి బడ్జెట్ విషయంలో రాజీ లేదు డిపెండ్స్ ఆన్ అంటే సబ్జెక్ట్ డిమాండ్ని బట్టి ఈ సబ్జెక్ట్కి ఈ ఖర్చు పెట్టి చేయాలి ఈ సబ్జెక్ట్ ఓన్లీ టైం మిషన్ ఎపిసోడ్కి మాకు చాలా ఖర్చు అయింది అంటే బ్రహ్మానందం గారు కానీ ఆయన టోటల్ ప్లే అందులో ఉంటుంది టైం మిషన్ సెట్ అయ్యడమే చాలా హ్యూజ్ సెట్ చాలా భారీ సెట్ చేయడం జరిగింది సబ్జెక్ట్ డిమాండ్ అలా ఉంది సబ్జెక్ట్ని ఎన్నుకున్నప్పుడే ఖర్చు పెట్టాలి పృథ్వీ పోసాని కృష్ణమరళి గారు మురళీ శర్మ గారు ఈ సినిమాలో చాలా హైలైట్ రోల్స్ అండి ఏదో జస్ట్ కామెడీ కోసం పెట్టినట్టు కాకుండా కథలో నడుస్తూ ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్స్ మొత్తం కథకు లింక్ అయ్యి ఉంటాయి కథను నడిపిస్తారు వాళ్ళు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు అంటే వాళ్ళు చేస్తారు మామూలుగా చేస్తారు కథ వాళ్ళకి ఆ స్కోప్ ఇచ్చింది చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మ్యాక్సిమం చేశారు ఎంజాయ్ చేశామని చెప్పారు క్యారెక్టర్స్ని మేము ఎంజాయ్ చేసాం హీరోయిన్ ఇది డెబ్యూ అండి తెలుగులో తను పంజాబ్లో మూవీస్ ఒక రెండు మూవీస్ చేయడం జరిగింది తన మాటల్లో నేను విన్నది ఏంటంటే అక్కడ హయ్యెస్ట్ గ్రాసర్స్ అని రెండు సినిమాలు అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉందని ఈ సినిమా కూడా కొత్త అయినప్పటికీ కూడా తెలుగు లాంగ్వేజ్ మీద కొంత గ్రిప్పు తెచ్చుకొని క్యారెక్టర్లో మౌల్డ్ అయ్యి ఎక్కడా కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా తను అవుట్పుట్ ఇచ్చింది ఇక్కడ మనం ఇందాకని అనుకున్నాం ఇప్పుడు అఖిల్ జాయిన్ అవ్వాలి సాంగ్లో చైతన్య సీన్లో జాయిన్ అవ్వాలి టైం మిషన్ సెట్ అవ్వాలి సెట్టే చాలా టైం పట్టింది దాన్ని సీజీలో ఎలా చేయాలి ఎలా ప్లాన్ చేయాలి దాని అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనే దాని విషయంలో కొంత టైం తీసుకుంది ఫైనల్గా ఏంటంటే లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా రావాలి క్వాలిటేటివ్ మూవీ ప్రేక్షకులకు ఇవ్వాలి ఎన్ని తీసామనేది కాకుండా ఎంత ఎంటర్టైన్మెంట్ని మనం షేర్ చేయగలం అనేదే శ్రీజీ ఫిలిమ్స్ మెయిన్ ఎయిమ్ యాక్చువల్ నాగేశ్వర రెడ్డి గారు చాలా వెరీ గుడ్ టెక్నీషియన్ అండి అంటే ఈ మాట చాలా పడికట్టుగా మాట్లాడడం కాకుండా నా కంటితో నేను చూశాను నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అతనితోటి యాప్ట్ అసలుకి ఇన్ని సీన్స్ ఈరోజు తీయాలంటే తీయగలిగేటటువంటి గట్స్ ఉన్న డైరెక్టర్ ఇంతమంది కమెడియన్స్ని ఒకవైపు సుశాంత్ని ఇప్పుడు అఖిల్ జాయినింగ్ ఉంది చైతన్య జాయిన్ అవుతున్నారు వీటన్నిటినీ చాలా ఈజీగా చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాండిల్ చేశారు ఇప్పుడు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఈ ప్రాణిక్ హీలింగ్ కానీ ఈ కార్డ్ హీలింగు ఏంజల్ హీలింగు సిద్ధా సైన్స్ ఎస్ఎస్వై ఇలాంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ని నేను నాకు ఇష్టం నేను నేర్చుకున్నాను నేను ప్రాక్టీస్ చేస్తాను టీచ్ కూడా చేస్తాను ఇందులో భాగంగా ఈ జర్నీ జర్నీలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎకలాజికల్ సిస్టమ్ మీద ఎందుకు వర్క్ చేయకూడదు అనే ఒక ఐడియా ఫామ్ అవడం శ్రీజీ ఎకో ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడం ప్రకృతికి ప్రాణులకి మధ్య ఉన్నటువంటి సమతౌల్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్లు ఈ న్యాచురల్ కెలామిటీస్ అన్నీ రావడానికి ఈ ఎకలాజికల్ బ్యాలన్స్ దెబ్బతినడమేననేది అందరికి తెలిసిన విషయమే ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం శ్రీజీ ఎకో ఫౌండేషన్ తరఫున గత కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయంతో మాత్రమే ఎకలాజికల్ బ్యాలెన్స్ తీసుకురావచ్చు అంటే ఎప్పుడైతే ఫెర్టిలైజర్స్ ఫెస్ట్ సైడ్స్ యూసేజ్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఫుడ్ పొల్యూషన్ ఫోర్ లెవెల్స్లో మనం పొల్యూషన్స్ లెవెల్స్ని తగ్గించుకుంటూ వస్తాం సేమ్ టైం ఏంటంటే అన్ని ప్రాణులకి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఫుడ్ నాట్ ఓన్లీ మనుషులకు ఒక్కరికే కాదు బర్డ్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ లేకపోతే అన్నిటికి కూడా ఫుడ్ అవసరం బతికున్న వాళ్ళ జీవులన్నీ కూడా బతికున్న వాటినే తినే బతకాలి కాబట్టి పొల్యూషన్ లెవెల్స్ తగ్గితే ఆటోమేటిక్గా డిసీజ్ ప్రోన్ తగ్గుతూ వస్తుంది ఇప్పుడు ఈరోజు ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ ఫుడ్ పొల్యూషన్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిపి మనిషికి చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు వస్తున్నాయి దీని మీద వర్క్ చేయాలని చెప్పేసి అంటే నాకున్నటువంటి ఐడియాతో అది స్టార్ట్ చేయడం జరిగింది దాని మీద వర్క్ చేస్తూ వస్తున్నాం శ్రీజీ ఎకో ఫౌండేషన్ ప్రకృతి కోసం శ్రీజీ ఫిలిమ్స్ ప్రేక్షకుల కోసం అందుకే శ్రీజీ ఫిలిమ్స్ అనే బ్యానర్ని పెట్టి ప్రేక్షకులకి ఎలాంటి ఆనందాన్ని షేర్ చేయాలి అనేది శ్రీజీ ఫిలిమ్స్ ద్వారా ఇస్తాం ప్రకృతిని ఎలా ఆరాధించాలనేది శ్రీజీ ఎకో ఫౌండేషన్ ద్వారా చేయాలనే సంకల్పంతో ఈ మూవీకి ఆట ఆడుకున్న మూవీకి వచ్చేసరికి శ్రీజీ ఫిలిమ్స్ని జాయిన్ చేయడం జరిగింది శ్రీనాథ్ కార్పొరేషన్తో పాటు